డివిజన్ నాయకుడివా, పద్మూరు డివిజన్ నాయకుడివా, లేకపోతే ఉన్న నెల్లూరు నగరంలో ఉన్న 22 డివిజన్లకు నాయకుడు తెలుసుకో ఫస్ట్. తెలుసుకొని మాట్లాడటం మొదలు పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. పైగా నారాయణ గారి గురించి ఈయన ఒక మాట చెప్తాడు. పెద్ద మనిషి నారాయణ సార్ వచ్చినప్పటి నుంచి అంట నెల్లూరు సిటీని గ్లోబల్ సిటీగా చేయాలనేసి తపన పడతా ఉన్నాడు మా నారాయణ సార్ అని చెప్తున్నాడు. నెల్లూరు సిటీని గ్లోబల్ సిటీ చేసే దేవుడు ఎరుగు. నారాయణ గారు వచ్చిన తర్వాత నెల్లూరు సిటీని లెక్కర్ సిటీగా చేసే పరిస్థితులు ఈ రోజులు చూస్తా ఉన్నాం మనం. ఒక పక్క స్కూళ్ళు పక్కన, ఇలా రెసిడెన్షియల్ హౌసెస్ పక్కన మద్యం షాపులు పెట్టి ఆడవాళ్ళు మా కొద్ది ప్రభు అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి రోడ్లు కనపడతా ఉంటే మా నారాయణ సార్ వచ్చి గ్లోబల్ సిటీ చేస్తాడు, మా నారాయణ సార్ వచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి నువ్వు మీ నారాయణ సార్ దగ్గర మార్కులు పొందాలని ఆయన గురించి రకరకాలు మాట్లాడుతూ ఉండు. మీ నారాయణ సార్ గురించి ఇంకొక మాట చెప్తా విను. ఒక వారం క్రితం నా మీద కక్షతో, నేను పార్టీ మారలేదని చుట్టుపక్కల ఉన్న కార్పొరేటర్లు అందరూ పార్టీ మారిపోయారు, నన్ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో నా డివిజన్లో ఉన్న పాతమిట్టపాలెం మా ఊర్లో ఉన్న మా ప్రాంతం సంబంధించిన మా పిల్లకలు ఎవరైతే ఉన్నారో 6 మందిని కొన్ని సంవత్సరాలుగా నారాయణ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద నన్ను ఏం చేయలేక వాళ్ళ మీద పడి చిన్న చిన్న ఉద్యోగిస్తున్నటువంటి వాళ్ళని కడుపు కొట్టి వాళ్ళని ఉద్యోగులను తీసేసి వాళ్ళని రోడ్డున పడేసిన గొప్ప వ్యక్తి మీ నారాయణ. అలాంటి నారాయణ గారి గురించి భజన చేయాలనుకుంటే నువ్వు ఇంటికి భజన చేసుకో తప్ప ఇక్కడికి వచ్చి ప్రజలకు అవాస్తలు చెప్పేస్తేను, ఈ జనాలకు ఏది చెప్తే ఇవి జనాలు నమ్మే పరిస్థితులు ఈరోజు లేరు. క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి ఈరోజులో ఉంది. అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మీకు హితో పలుకుతూ నువ్వు ఇంకా మాట్లాడుతూ 13 డివిజన్లో కాలువలు అవి ఇవి ఆక్రమించినారు అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ పక్కనే ఆక్రమించిన ఒక వ్యక్తి ఉన్నాడు, నీ పక్కనే పైకి ఒకసారి అద్దాలు కిందకు ఒకసారి అద్దాలు పెట్టి పక్కనే నీ పక్కనే రైట్ సైడ్లో కూర్చోన్నాడు. 2 సార్లు కార్పొరేటర్ కంటెస్టెంట్ అతను. 2014-2019 మధ్యలో ఎన్ని స్థలాలు ఆక్రమించాడో, ఎన్ని కాలువలు పూర్తి చేశాడో, ఎన్ని లక్షలు కమ్ముకున్నాడో ఒక్కసారి నీకు తెలియదండి పొరపాటు కూడా అనుకో, ఎవరు అనుకోరు ఇక్కడ. నీకు తెలిసే ప్రతి ఒక్క ఈ డివిజన్లో ఎన్ని దగ్గరలో ఆక్రమించారో నీకు తెలుసు. నీకు తెలియకపోతే ఆయన లెక్క అడుగు ఇస్తాడు నీకు. మీ పక్కన ఉన్న వ్యక్తిని ప్రెస్ మీట్ పెట్టావు కదా, ఆయన అడుగు నీకు లెక్కిస్తాడు. అంతే తప్ప మా నాయకుల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఈ నువ్వు ఇష్టపకారం మాట్లాడతావు, మా అవాస్తవాలు మాకు మా అధికారం ఉందని, అధికార మతంతో మేము ఇష్టపకారం ఆక్రమించుకుంటామని చెప్పేసి ఇష్టపకారం చేస్తే ఖచ్చితంగా ప్రజల తరపున మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ప్రజల తరపున మాకు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించి మీ అందరికి బుద్ధి చెప్పడానికి మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి అవాస్తవాలు తెలియజేసడానికి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు పక్కన వాటిలో పోయి అరువు ఇచ్చి అరువు తెచ్చుకున్న నాయకుడు నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడాలి అని అనుకున్నప్పుడు కనీసం అక్కడున్న వాస్తవ పరిస్థితులు, అక్కడున్న వాస్తవ పరిస్థితి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నీకు తెలియజేసుకుంటూ మీ ఇష్టానుసారం అవాస్తవాలు మాట్లాడి మీ నాయకుల దగ్గర మెప్పు కోసము, మా నాయకుల గురించి చంద్రశేఖర రెడ్డి గారి గురించి కావచ్చు, అప్పుడు ఎమ్మెల్యేలు అయినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి మాట్లాడితే మటుకు నీకు ఖచ్చితంగా తొందరలో ఇంకా ఘాటుగా సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు మీకు ఇంకొకసారి మీకు చెప్తా ఉన్నాం. అభివృద్ధి అంటే నారాయణ, అభివృద్ధి అంటే నారాయణ చెప్పుకుంటా ఉండవు, అబద్ధం అంటే నారాయణ గుర్తుపెట్టుకో. ఎందుకంటే గతంలో 2014-2019 మధ్యలో ఇదే నారాయణ, ఇదే శాఖ మంత్రి, ఇదే నారాయణ గారు, ఇదే శాఖ మంత్రి ఆయన. ఆ రోజు ఎలంవర్ధన మెట్టపాలెం పలిచిపాలకు సంబంధించి కనీసం కన్నెత్తి కూర్చోలే మీ నారాయణ గారు. కానీ 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి రోజు నుంచే 13 డివిజన్లు ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో, మరీ ముఖ్యంగా ఎలంవర్ధన పాత మెట్టుపాలన బలిచిపాలన సంబంధించి మా మూడుగురికి సంబంధించి ఒక హాస్పిటల్, ఒక స్కూల్, ఒక సబ్స్టేషన్, 3 పార్కులు, ఇంటింటికి మంచినీటి కుళాయిలు, దోబీ ఘాట్ రజకులకి శ్మశానానికి రోడ్లు, ఇట్లా అనేక వసతులతో అభివృద్ధి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ మీద నీ అవాకులు చవాకులు పెరిగి నీ ఉన్న పరువుని అరాకుర జ్ఞానంతో మాట్లాడి నీకున్న విలువను కూడా దిగజార్చుకోవద్దని నీకు ఏదో పలుకుతూ నువ్వు ఏదైనా మంచి చేయాలి అని అనుకుంటే, డివిజన్లో కానీ ఎవరికైనా మంచి చేయాలనుకుంటే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 1.5 కోట్లతో బాలాజీ నగర్లో 3 పార్కులకు శంకుస్థాపన చేసాం, 2 పార్కులు దాదాపు 70% పైగా పనులు పూర్తి చేసాం మేము. నీకేదైనా చేయాలి, ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఆ కొరవ 30% పనులు పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా నువ్వు పనులు చేయాలి తప్ప ఇట్లాంటి ఖాళీ స్థలాలు ఉంటే ఆక్రమించుకుంటాము, మేము రప్చర్ చేస్తే మేము జనాలు పెట్టమని విద్వేషాలు రచ్చగొడతాము, మేము గొడవలు చేస్తాము, అధికార మతంతో మేము విర్రవేగుతామని అంటే ఇక్కడ చూసి ఊరుకోవడానికి ఎవ్వరు లేరు. మా జెండా సంబంధించి మేము సంవత్సరం ముందు మేము జెండా పెట్టేటప్పుడు పట్టభగులే స్థానికుల మద్దతుతో మేము జెండా కట్టుకున్నాం, జెండా పెట్టుకున్నాము, పొగులు కట్టుకున్నాం, దాన్ని ఎవరికి అబ్జెక్షన్ లేకుండా. మీరు నిజంగా జెండా కట్టుకోవాలనుకుంటే అర్ధరాత్రి కన్స్ట్రక్షన్ చేసే అవసరం ఏముంది? ఒక అర్ధరాత్రిలో నువ్వు కడుతున్నావు అంటే నువ్వు చేసే తప్పనే కదా అర్థము. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చేసినా అవకాశం ఉంటుంది. నువ్వు జెండా పెట్టుకోవడం అంటే మాకెందుకు, మా సార్కి లేకపోతే మా చంద్రశేఖర రెడ్డి గారికో, మా అనిల్ కుమార్ యాదవ్ గారికో మాకెందుకు టెన్షన్ ఉంటుంది? మేము ఒక పక్క జెండా పెట్టుకున్నాం,
निजें पेटे जेंडा इबंधी आ रोज मे अभी का कमीशनर गारी मैं स्वयं मे चुन जमनी सर निजा मैं जेंडाबी मेन मे जेंडा पेटे कार्यक्रम चस्ता अने वादलाटे पद मंद उपयोगपे डिवन पद मंद उपयोगपे कार्यक्रम यदा चेयर उद्देश्य तो आड़ कार्यक्रम मोदी मैं जेंडा अडम वस्तना सर मत मेमे दाँसे सर मेहरबानी पाँच प्रजा श्रेष्ठ मुख्य सर कमीशनर गारे क्लियर चेपन जरिए।